కట్టబడే పని తత్వం సాధించాలనే పట్టుదల ఉండాలి గాని ఏదైనా సాధించంటారు. ఇప్పుడు గీ ముచ్చట నిజం అనిపిస్తుంది. కట్టబడి గైన తెలివితోటి కోట్లకు పడిగెత్తిండు. ఎంత లేదన్నా ఏడాదికి 1.5 కోటి దాకా సంపాదిస్తుండట. గైన ఏం పని చేసి కోట్లు సంపాదిస్తున్నాడో ఓపారి మీరు కూడా చూడుర్రి. వ్యాపారం ఉద్యోగులు చేసి వేలు సంపాదించోళ్ళు కొందరైతే పాలమ్మి కోట్లు సంపాదిస్తుండు. ఈ పెద్దయినే మహారాష్ట్రలున్న సోలాపూర్లుండే ప్రకాష్ ఇంటే అనే ఈ రైతన్న 1 కోటి రూపాయలతోటి భారీ బంగ్లా కట్టుకున్నాడు. గైన ఇంటిపైన పాల క్యాను ఆవు బొమ్మను పెట్టించుకున్నాడు. ఇక బొమ్మల్ని చూసినోళ్ళంతా ఇచ్చంత్ర వేయిండ్రట. గట్ల చూసి ఓ గైన ఏంది పెద్దయిన గిట్ల పెట్టుకున్నావని అడిగితే గప్పుడు బయటపడ్డది అసలు ముచ్చట. వారసత్వం నుంచి వచ్చిన 4 ఎకరాల భూమి సాగుకు పనికి రాకుండా ఉండేదట. ఇక వ్యవసాయాన్ని ఇడిచిపెట్టి 1998లో పాల దందాను షాల్ చేసిండట. ఇక అప్పటి సంధి పాల మీదనే బతుకుతున్నాడట. లీటర్ పాలతోటి షాల్ చేసిన దందా ఇప్పుడు 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా రోజుకు 1000 లీటర్లు అమ్మే స్టేజ్కి వచ్చిందట. ఇక పాలతోటి పాటుగా పెండను కూడా అమ్ముతున్నాడట. ఆటిని అమ్మే మస్తు సంపాదిస్తున్నాడట. గిట్లా రోజు పాలు పెండనమ్మే ఏడాదికి 1.5 కోటి దాకా కమాయిస్తున్నాడట. గీ దందా చేసుకుంటేనే అడిగినోళ్లకు గైన దందాల కొలువును కూడా ఇచ్చిండట. బయటోళ్లే కాదు వాళ్ళింట్లో ఉండేటోళ్ళు కూడా కొడుకు కోడళ్ళందరూ గీన దందాల దిగిరట. ఇక పాలే బుక్కెడు బువ్వ తినటానికి కారణమని గిట్ల పాల క్యాను ఆవు విగ్రహం ఇంటి మీద పెట్టించుకున్నాడట. అయితే గా మొదుగాలు ఏ ఆవుతోటైతే దందా మొదలు పెట్టిండో గా ఆవు జీవిడిచిందట. ఇక అప్పటి సంధి దాని విగ్రహానికి పూజ వేయందే ఏ పని షాల్ పెట్టాడట. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.